కన్నడ రాజ్యం. రైతన్నకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళని ఆదుకోవడానికి మన ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందలుండారు నిదర్శనమే. కేశంపేట మండల కేంద్రంలోని తలకొండపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు కేశంపేట ఎంపీపీ రవి యాదవ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శిరీష, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, బైర్హాన్పల్లి సర్పంచ్ కృష్ణయ్య, కొత్తపేట సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్, సురేష్ యాదవ్, ఏఈఓ రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ రాష్ట్రంలో ఈ కరోనా ప్రభావం వల్ల రైతులు చాలా విషయాలు కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. కూరగాయల విషయంలో కానీ అమ్మడానికి పోవడం, కొంచెం మార్కెట్లు రేటు పలకపోవడం, ఇలాంటి ఇబ్బంది ఉన్న టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి రైతులు ఎప్పుడూ నష్టపోకూడదు, 6 నెలలు కష్టపడి పండించిన పంట మద్దతు ధర లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోని ఈరోజు వడ్లు గాని శనగలు గాని ఇంకే విధమైన పంట అయినా సరే మనం మన దగ్గరికి రైతు రాకుండా మనమే రైతు దగ్గరికి వెళ్లాలి. రైతు దగ్గరికి పోయి ప్రైవేట్ మార్కెట్ లో ఉన్న ధర కన్నా మంచి ధర మనం ఇచ్చేసి ప్రతి రైతుకు మనం మద్దతుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు కరోనా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు ఏ కార్లు కొననికనో ఏం కొననికనో పోవట్లేదు, ఏదో బంగారం కొననికి పోవట్లేదు. ఈరోజు అందరూ కొననికి పోయేది కూరగాయలు, బియ్యము, తినే వస్తువులు లేదప్ప వేరే వస్తువులు కొనడానికి పోవట్లేదు. అందుంచే మనం రైతులకు మనం మద్దతుగా లేకపోతే మళ్ళీ ఇంకేమన్నా రోగాలు వచ్చినా కూడా మళ్ళీ ముందల పంటలు పండియాలంటే రైతు ఆర్థికంగా బలంగా ఉండాలన్న సదుద్దేశంతో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రైతును ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి రైతు ఇంటికే పోవాలి, రైతు పండించిన ధాన్యాన్ని పండించాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా మన కేశంపేట మండల కేంద్రంలో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులందరికీ మండల రైతులందరూ తెలియజేసేది ఏంటంటే మీరు ఏ మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు, మండలానికి కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే చాలు, వాళ్లే సహకార సొసైటీ ద్వారా మీ ఇంటికి వచ్చి మీ ఊరికి వచ్చి మీ పొలం దగ్గరకు వచ్చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి కొద్ది రోజుల్లోనే మీ బ్యాంకుల్లో మీ అమౌంట్ పడే విధంగా మా అధికారులందరూ ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. కేశంపేట మండలం బైర్కన్నపల్లి గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మన్నెమ్మ తనయుడు అంజయ్య గ్రామ ప్రజలకు 5 రకాల కూరగాయలను పంపిణీ జరిగింది. కూరగాయలను కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సురేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బైర్కన్పల్లి డిప్యూటీ సర్పంచ్ మనమ్మ గారి కుమారుడు అంజనేయులు మరియు వారి సభ్యులందరూ కలిసి కూడా బీద ప్రజలు కానీ ప్రతి ఒక్క ఇంటికి కూడా 5 రకాల కూరగాయలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తుంది కాబట్టి వారికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కరోనాను తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటిలోనే ఉండి వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మనిషికి మనిషికి ఒక 3 మీటర్ల దూరంలో ఉండి ఉంటే బాగుంటుందని మనందరి కోరిక. మన బైర్కన్పల్లె కూడా ఈ కరోనాని రానివ్వద్దని మనమందరం కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బైర్కన్పల్లి గ్రామంలో ఈ కరోనా తీవ్ర ఉద్రిక్తి సందర్భంగా పేద ప్రజలకు అంటే బయటికి వెళ్ళి అలాంటి పనులు చేసుకోకుండా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి నా వంతు సహకారం చేయాలనే మానవత దృక్పథంతో ఈరోజు గౌరవ ఉప సర్పంచ్ గారు మనమ్మ గారి తనయుడు అంజయ్య గారు గ్రామంలో 5 రకములైనటువంటి కూరగాయలు పేద ప్రజలకు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామంలోనే కాకుండా కేశంపేట మండలంలో కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకుంటే, ఎందుకంటే ఇది చాలా విచారకరమైనటువంటి సమయం, ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతుంది, ఇంకా వారం అంటారు కానీ ఇంకో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి బయటికి వెళ్ళడానికి అవకాశాలు లేవు.
ఇంకా ముందు ముందు తీవ్రంగా ఉంటదేమో దానికి వాళ్ళు కూరగాయలు పంచుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అదే విధంగా బైర్కాన్పల్లి గ్రామ ప్రజలకు కొంచెం ఈ వ్యాధిని మన గ్రామానికి రాకుండా కొంచెం దూరం దూరంగా ఉండి ఎందుకంటే ఒక్కరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది ఇది ఆయనకు వచ్చింది కదా నాకు రాదు కదా అనేది కాకుండా ఒక్కరికి వచ్చిందంటే అందరికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ వ్యాధి వల్ల అందరూ జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి గ్రామాన్ని కాపాడాల్సిందిగా కేశంపేట్ మండల కేంద్రంలో లాక్డౌన్ సందర్భంగా మాజీ జిప్టీసీ పల్లె నరసింహరావు స్థానిక ఎస్ఐ కోన వెంకటేశ్వరరావుతో కలిసి కేశంపేట్ మండల జర్నలిస్టులకు శానిటైజర్లు మాస్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ పంతులు, కానా ప్రేమ కుమార్, ఆమెర్ అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమ్మూరి వల్ల చాలామంది దేశాల్లో వివిధ దేశాల్లో చాలామంది వైరస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఇంచుమించు 300-300 వరకు కేసులు కూడా నమోదైనాయి. మరణాలు కూడా 9-11 వరకు కూడా జరిగినాయి. కాబట్టి దీనిలో మనం అందరం సామాజిక బాధ్యత వహించాలి. మనము ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా ఉండాలి. దానివల్ల మనం దాన్ని నిర్మూలించగలుగుతాం. లేకపోతే విచ్చలవేడిగా బయట తిరిగితే కూడా ఇంకా ఇది వ్యాధి సోకే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీనికి మందు లేదు. కాబట్టి మనం ఇంట్లోనే ఉండి మనము ఎవరంతకు వాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనం విధి నిర్వహణలో చాలామంది వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ, ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు పత్రికా విలేకరులు కానీ అందరికీ చాలా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్న మెయిన్ ఈ 3 డిపార్ట్మెంట్లే చాలా ఇది యొక్క వైరస్ వ్యాధి సోకకుండా చాలా వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు. విధి నిర్వహణలో వాళ్ళు మొత్తం నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి మా కేశంపేట మండలంలో కూడా మన స్థానిక ఎస్ఐ వెంకటేష్ వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందితో విలేజుల్లో ఉదయం సాయంత్రము గస్తీ తిరుగుతూ చాలా నిర్మూలించడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లు కూడా, ముఖ్యంగా విలేకరులు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీనికి వాళ్లకు మొన్న నేను హాస్పిటల్ సిబ్బంది కూడా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా సరే మన మాస్కులు శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. అదే కోవలో కూడా ఈరోజు మన పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారికి మరియు మన పత్రికా సోదరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీళ్ళు మన సమాజంలో వీళ్ళు ముఖ్య భూమిక మొత్తం భూమిక పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళ సేవలు మనకు ఎంతో ముఖ్యం. కాబట్టి నా వంతు నేను చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మనం కరోనా మమ్మరిని త్వరలోనే మనము దాన్ని అరికడితేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి తర అందరూ కూడా దీని యొక్క సామాజిక దూరాన్ని పాటించి ఈ యొక్క వ్యాధిని మనం నిర్మూలించగలరని